పంది కొప్పులకు మందు పెట్టుకు చెండ పట్టుకొని ముందు కొచ్చా. నిలబడ్డప్పుడు ఇట్లనే ప్రచారం కచ్చిన కవితక్క మేము ఇద్దాం ఇట్లనే మొత్తం మంది ఉండకు ఇట్లే ఎటు చూసినా అనుకుందా ఎప్పుడు అనుకున్నా ఈ కొత్తపేట కాడ కింద మంది ఉంటే గ్యారంటీ గెలిచినట్టు అనుకున్నా కానీ కొత్త ఒళ్ళతో ఓడిపోయినాం. ఓడిపోయినా కానీ ఇంతకుముందు చెప్పినట్టు ప్రభుత్వం మనది వచ్చింది ఈ ఓడిపోయినా అని మళ్ళీ దవాఖాల్లో కూర్చుంటే మాత్రం మందికి ఇట్లా పొద్దుకలు పొద్దుకలు అనుకుంటే ఇంతమంది అంటారు. కానీ అట్లయితే నడది, దిగినాం దిగినాం, మన జైత్యాలను మంచి చేసుకోవాలి, మన కొత్తపేట మంచి చేసుకోవాలి, మన ఒండ్రకాయలు చేసుకోవాలి, నన్ను శివాజీనగర్ చేయాలి, ఒక జిద్దు పట్టినాం, మన ఎంపీ సపోర్ట్ తీసుకున్నాం, ఇవాళ ఇంత గొప్పగా చేసుకున్నాం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేసినాం కాబట్టి మీరు అందరు నన్ను ఇవాళ ఆహ్వానించినందుకు మీరు అందరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇటు గ్రామం వైపు నుంచి మండలం మొత్తం కూడా నాయకులు వచ్చారు, అందరికి కూడా ధన్యవాదాలు. అమ్మ ఆనాడు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం, తెలంగాణ విత్తమని కేసీఆర్ గారు అన్నప్పుడు కూడా ఎవరు పెద్దగా నమ్మలే, మెల్లగా మెల్లగా 13 ఏళ్ళు కొట్లాడినాక తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు చెప్పారు బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తాం, 1000 రూపాయల పింఛన్ చేస్తాం, కరెంటు ఇప్పుడు లేదు కానీ తెస్తాం అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు అరే చీకట్లు ఉంటారా భయ్, మీరు కరెంట్ ఎక్కడికి వెళ్ళి బీడీలు అంటే అలా విలన విలదా కిరణ్ కుమార్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబుకు అలాగే బీడీలే ఉండే ఇంకా పెద్ద మనుషుల సంగతి అలా పట్టేలేదా, మన లెక్కలకు బోర్డులు లేవా ఇది లేదా, వాళ్ళకు ఉండే వాళ్ళు డైరెక్ట్ కాలు మరి అలా నమ్మలే. కానీ మరి కేసీఆర్ గారు అన్నమాట ప్రకారం ఇవాళ బీడీ కార్మికులు అక్క చెల్లెలకు పింఛన్ ఇచ్చారు, వాళ్ళు 200 పింఛన్ 300 వేస్తారు కింద మీద పడ్డరు, 200 మందికి రాకపోవు అటువంటిది 1000 రూపాయలు చేసి ఇవాళ 600 మందికి ఇస్తున్నాం. 3 గంటలు కరెంట్ సక్క ఉండకపోవు, ఈడికి వెళ్ళి కరెంట్ వచ్చింది పోయేవారు కరెంట్ పోవు మళ్ళీ కచ్చుడు ఇంకా తెలంగాణకి అడ్డే వాడు భార్య లేదు పిల్లగా లేదు పురుగు పూసేయాలనుకుంటే తెలంగాణ పురుగుడు ఇవాళ పరిస్థితి చూడండి ఎంత మార్పు, 24 గంటల కరెంట్ ఏ టైం అంటే ఆ టైమే, అంతకుముందు పరిస్థితి ఏంటి, ఇంతకుముందు ముచ్చట్లు చెప్తున్నారు ఎవరైనా చచ్చిపోతే అందరూ అలా పుడతారు అరే కరెంట్ వచ్చిందా కానీ అందరూ అడిగి ఉంటారు ఆఖరికి మోస్ట్ వాళ్ళు కూడా కరెంట్ అవుతారు, అటువంటి పరిస్థితి ఆ రాడు ఇవాళ తీసుకోకపోతే అరే జర బాయిరా లైన్ మీద మీ బతుకడా పాలన చేస్తుంది జర మోటార్ పెట్టు ఆ పరిస్థితి ఆ రాడు ఇవాళ అట్లుందా 24 గంటల కరెంట్. రైతులకు రైతు బంధు కార్యక్రమం ఎవరైనా భర్త చనిపోతే 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంతకుముందు మా పడాలి తిరుపతి గారు చెప్పేవాడు ఇక 100 స్కీములు కేసీఆర్ కిట్ కళ్యాణ లక్ష్మి ఇట్లా మహిళలకి పింఛన్లు వితంతు పింఛన్లు ఒంటరి మహిళ పింఛన్లు యాదవుల కొర్రలు చెరువులు మంచిగా చేసుడు అలా చేపలేసుడు కాడికెళ్ళి ఇన్ని కార్యక్రమాలు ఇన్ని చేస్తూ ఉంటే ఇక కాంగ్రెస్ వల్ల కళ్ళమంట ఇవాళ్ళందరూ కలిసి ఒక కూటమి పెట్టారు దానిలో మహాకూటమి పేరు పెట్టుకున్నారు అసలు చెప్పాలంటే మాయా కూటమి మరి ఆ మాయా కూటమి మన దగ్గర కూడా ఉండదు పోయినసారి కూడా నేను వచ్చినప్పుడు గిట్లనే ఉండరు మంది మరి ఆ మంది ఉన్నట్లు ఏమైంది మరి ఓట్లు చేసి తక్కువ వచ్చినాయి ఆలోచన చేసిన అని ఏమైంది గిట్లెట్లయిపోయాయి ఆ మాయగాళ్ళు ఇప్పుడు మళ్ళీ అలానే ఉన్నారు ఆ మాయకుటమిలో ఆ లీడర్లు ఏం చేసారు ఆ లిఫ్ట్ పెట్టినప్పుడు మస్తు పైసలు మిగిలినాయి అవి ఇంకే 30 లక్షలు మిగిలిన 3 లక్షలు మంచిది ఆడి మిస్సిస్తారు ఇడి మిస్సిస్తారు గాయ గాయ చేసిరి ఏ సంజయ్ డాక్టర్ సార్ పనిచేస్తాడా ఇంటికాడ అంటాడు పెద్ద పెద్ద లీడర్ అని చెప్పి మరి అప్పుడు ఆ పెద్ద లీడర్ ఉన్నప్పుడు లక్షన్నర సీసీరోడే చిన్నవి గంగిరెడ్డి అనే చెప్పి ఇవాళ మేము ఓడిపోయి 33 లక్షల రూపాయల సీసీ రోడ్ లేచాం ఇక్కడ 33 లక్షలు మరిగా మాయ మాట మళ్ళీ అయిపోతుంది కత్తరు మరి మాటలు అయితే నాకంటే ఎక్కువ వాళ్ళకు మా లీడర్లు కూడా కొద్దిగా అమాయకులు పరిశ్రమ పరిశ్రమ చెప్తాం మేము పనిలో మరిగా పండితనం చేసి చూపించినవి కదా 4.5 ఏళ్ళల్లో అన్ని వర్గాలతో కలిసి ఉన్నాం ఇలా రైతుల కోసం పనిచేస్తున్నాం బీడీ కార్మికుల కోసం పనిచేస్తున్నాం ఆడబిడ్డల కోసం పెళ్లిళ్ళ కోసం పనిచేస్తున్నాం తల్లి అయితే పిల్లల కోసం పనిచేస్తా ఉన్నాం మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఇక చెప్తే 40 ఏళ్ళకి దుబాయ్ మస్కట్ వెళ్ళినట్టు పట్టించుకోలే మొన్న వయచ్చు దుబాయ్ గల్ఫ్ కార్మికుల బాధలట వీళ్ళు బాగా పట్టించుకుంటారు అంటే ఇన్ని రోజులు ఏం చేసినాయా మీరు
చచ్చిపోతే శవాలను తీసుకొచ్చిన దాఖలాలు మీకు పక్కనే ఉంటుంది. మల్లాపురం 2008లో సిలిండర్ వేలి దుబాయ్ చచ్చిపోతే సౌదీలో 8 మంది ఒక మల్లాపురం పోలే. అప్పుడు మంత్రుడు గారు జీవన్రెడ్డి గారు, జీవన్రెడ్డి గారు మంత్రి ఉండే 47 రోజులకు శవాలు వచ్చినాయి. 4 రూపాయలు ఇవ్వాలి, 47 రూపాయలు ఇవ్వాలి, ఇవాళ కలిసి పాలకుల గురించి మాట్లాడతారా? వీళ్ళు ఇవాళ మాట్లాడేదా? వారి సంతం పేడిపోయి మరణం అక్కడ కూడా ఇద్దరు చచ్చిపోయింది. అప్పుడు ఆనాడు మన ఇప్పటి మంత్రి ఈటల రాజేంద్ర గారు 10 సార్లు తిరిగి చక్కెరలు కొట్టాడు. ఏడు కూడా వచ్చాడు, ఏమో నిమిత్తం 100 రూపాయలు ఇవ్వాలి. అప్పుడు మన పార్టీ కూడా ఉద్యమ పార్టీ ఇవ్వరు లేరనుక 4 పైసలు జమ చేసుకోమని ఇచ్చేచ్చాడు. అంటే అటువంటి వాళ్ళు ఇవాళ గల్ఫ్ కార్మికుల గురించి ముసలి కండీలు కాలుతున్నారు. గల్ఫ్ పరిస్థితి సిడ్డ పిల్లలు కూడా సపోర్ట్ కొడుతుండే మాట్లాడుతుంటే కొడుకోడు ఇలా. మరి అటువంటి వాళ్ళు మరి మళ్ళీ కూడా మాయమాటలు చెప్తారు. ఒక్క మాట చెప్తున్నా వాళ్ళు మాయమాటలు చెప్పకుండా ఇవాళ ఒక పేపర్లో పత్రిక వచ్చింది. అదేం పత్రిక? రోజు అప్పుడు చెప్పని చెప్తారు రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి వాళ్ళమే పత్రిక. వాళ్ళ పత్రికలో రైతు బంధు పథకం, రైతు బీమా పథకం ప్రపంచం మెచ్చిందని చెప్పి రాసినారు. మన ప్రజలు కాదు, ప్రపంచం మెచ్చింది ఐక్యరాజ్య సమితి వాళ్ళు పిలుచుకొని అది తీసుకున్నారని చెప్పి రాసింది. అదే పత్రిక అంటే ఆలోచించుకుని ఈ ప్రభుత్వం ఎంత మంచి పనులు చేస్తుంది అనేది ఇది ఒక్కటిసారి దర్శనం. మరిగా వాళ్ళకి అలవాటు మాకు మాట్లాడే మీరు చెప్పాలి. కొత్తపేట బిడ్డలు 10 ఎకరాలు ప్రచారం చేయాలి. ఏం చెప్తారు కాంగ్రెస్ అనే విషయం చెప్పాలి. ఇవాళ ఇంటింటే తిరుగుతుంటే చెప్తున్నారు గెలుతో పోయాడు పెద్ద మంచి అంటున్నారు. కూర్చొని రండి పెడుతున్నట్టున్నారు, రండి పెద్దకు అంటున్నారు. నాకు రండి కాదు, నాకు పెద్ద రందులు లేవు. ఉన్నొక్క బిడ్డ మీ ఆశీర్వాదంతో పెళ్లి అయిపోయింది, మంచిగా ఉన్నది. నాకు వేరే ఏం రందు లేదు. ఇంకా మీ సేవ చేసుకున్నందుకు నేను సిద్ధంగా ఉన్నాను చెప్పి కూడా తెలియజేస్తున్నా. చాలా మంది తప్పుడు ప్రచారం చేసేటప్పుడు ఈ డాక్టర్ సాబ్కి ఏం తెలుస్తుంది, లేకపోతే మళ్ళీ పోయి దాఖలు కూర్చుంటారు. నాది కూడా రాజకీయ కుటుంబమే, నాకు ఎంత వ్యవసాయం అన్ని ఉన్నాయి అన్ని తెలుసునండి. జైతాల పక్కకే నా ఊరు, నువ్వు అంటే పోయేస్తుంటావు కదా, ఆ ఊరు ఇంతకంటే డబల్ ఉంటుంది. పోయినా సరే 195 ఓట్లు వేసాను అందరిగా. ఇవాళ 95% ఓట్లు వేస్తాను సిద్ధమే, 100% వేస్తామంటారు. సరిగా డబల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి చెప్తా. ఇండ్లు లేని వాళ్ళు కూడా బాగా మంది ఉన్నారు. ఇండ్లు లేని వాళ్ళు తప్పకుండా ఇండ్లు కూడా వస్తాయమ్మా, దానికోసం నా వంతు ప్రయత్నం చేస్తా. 1400 ఇండ్లు ఎమ్మెల్యే గారికి ఇస్తే 400 ఇచ్చాడు, 1000 పక్కకు పెట్టాడు. ఈ లోపల టైం అయిపోయింది, ఖచ్చితంగా మీరు గెలిపింది ఫస్ట్ 1000 ఇండ్లు పెంచి ఇంకా 1000 ఇండ్లు అడుక్కోవేస్తామని చెప్పి చెప్తున్నా. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అది ఎన్నడూ ఒడిసేది కాదు, ఇండ్లది నిరంతరం నడుతూనే ఉంటుంది. జగిత్యాల పట్టణానికి 4000 ఇండ్లు రాష్ట్రంలో ఎక్కడ లేవు, అన్ని ఇండ్లు వచ్చినాయి. పని నడుతుంది ఇక జగిత్యాలకు సరిపోతే ఇంకో 2000 వస్తాయి. పల్లెల్లోనే కావాలి, కాలనీలు కడదామనుకున్నాం జాగ లేదు. సొంత ఇల్లున్న కాడ కూడా తప్పకుండా కూడా కడదామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతులకు మళ్ళీ కూడా 100,000 రూపాయల రుణమాఫీ అవుతుందని చెప్పి తెలియజేస్తాం. ఇక్కడ ఆడ చుక్క నీళ్లు ఉండకపో ఆడ నల్లాలు ఎత్తాం. ఆమె ఒకటే నిలబెడుతుంది కానీ ఆమె కూడా పిచ్చరేసినట్టు చేద్దాం మీ అక్కసం కూడా. ఈ రకంగా మరి ఒకటే మాట మళ్ళీ చివరిగా, పోయినసారి కూడా ఇట్లానే బాగా మంది ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు టైంకు దిగుతారు, మాయమాటలు చెప్తారు. దయచేసి ఆ మాయమాటలకు లోను కాకుండా ఈసారి పోయినసారి కొత్తోటతో ఓడిపోయినా జగిత్యాల చుట్టుపక్కల ఎక్కడ జగిత్యాల టౌన్ లో జీవన్రెడ్డి గారు ఇంత అవుతాది కూడా నాకే మెదట్టచ్చింది. చుట్టూ ఊళ్ళలో నాకే మెదటి జగిత్యాల ఊళ్ళో 3000 ఓట్లు ఎక్కువ వచ్చాయి నాకు. 3000 దగ్గర దగ్గర ఎట్ట దూరం పోతే అట్లా కొద్దిగా నాకు తెలవడం దెబ్బపడ్డది. మరి ఈసారి అయితే కిన్నిసార్లు వస్తున్నాం పోతున్నాం, మరి ఒకసారి నమ్మకం ఉంచుని ఖచ్చితంగా అక్కడ గ్యారంటీ ఉన్నది. ఎట్లయినా మరి మీరు కూడా ఓట్లేసి గెలిపిస్తే పెద్ద మేడాడుతో గెలిపిస్తే తెలుస్తాయని చెప్పి అందరూ వేడుకుంటున్నా. ఇలా కేసీఆర్ గారు 100 మంది గెలవాలంటున్నారు, మీరు పేపర్లలో టీవీలలో చూస్తున్నారు. ఆ 100 మందిలో నేను ఒక్కరు ఉంటే వారికి గర్వంగా ఉంటుంది. ఇవాళ దేశంలో తలెత్తుకునే విధంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, రైతు మీద వీడి లభించారు, తాడి చెట్లు ఈత చెట్లు ఎక్కడలకు చెట్టది మాఫీ చేసినాం, ఇన్ని కార్యక్రమాలు చేసినాం. మరి తలెత్తుకునే విధంగా ఉండాలంటే మన జగిత్యాల కాడ కూడా నేను గెలిస్తే మన కవితక్క కానీ కేసీఆర్ గారు కానీ గౌరవం ఉంటుంది, నాకు కూడా గౌరవం ఉంటుంది, మీకు కూడా గౌరవం ఉంటుంది. ఓడిపోయినా అని చెప్పి ఎన్నడూ వివక్ష చూపెట్టలే. ఆ సర్కారు ఉంటే ఓడిపోయినా అని చెప్పి జీవన్రెడ్డి 150 తెలియదు ఆ ఎమ్మెల్యే రమణ గారు. ఇవాళ మనం
33 లక్షలు తీసుకొచ్చాం సిమెంట్ రోడ్లకు. ఇలా ఇద్దరు ఒక్కటైరు, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఆ ఇద్దరికి ఇంకా రెండు తొత్తులు లేరు. అందరు కలిసి మహాకూటమి కాదు, మాయాకూటమి పెట్టుకుని వస్తుంది. కాబట్టి మీ అందరికి మరొకసారి నేను వేడుకుంటున్నా, ఒక అవకాశం ఇవ్వండి, కారు గుర్తు కొట్టేయాల్సిందిగా మీ అందరిని కోరుతూ, జై తెలంగాణ.